యూట్యూబ్ సెన్సేషనల్, అదే బిగ్ బాస్లో కూడా ఒక వెలుగు వెలిగినారు. గంగవ్వ ఈ పేరు తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి గంగవ్వ పేరు అనేది ఒక బ్రాండ్ అయితే, తన పేరు మీద ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. గంగవ్వతో కూడా మాట్లాడదాం. ముందుగా ఇంటింటి రామాయణంలో ఈ సినిమా దాదాపు 200 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఓటీటీలో. ఈ సినిమా ఫస్ట్ ఆఫర్ మీకు ఎలా వచ్చింది, మీ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నాకు ఎలా వచ్చిందా, నేను ఫస్ట్ చెప్పిన కదా ఇంటి అప్పుడు చెప్పిన కానీ నాకు కష్టాలు సుఖాలు బాగెరక, ఇంట్లో ఏ గొడవలు అవుతున్నాయి, ఇంటింటి రామాయణం అంటే ఇంట్లో ఎట్లా జరుగుతుందో సినిమా సత్యం అట్లా జరిగింది. అది నాకు ఎందుకంటే నేను అనుభవించిన, అంటే బిగ్ బాస్ కైనా అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. నువ్వు అన్నావు కదా ఇంట్లో గొడవలు ఎలా ఉంటాయి, ఇంట్లో పరిస్థితులు ఏంటనేది. బిగ్ బాస్ లో కూడా మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. బిగ్ బాస్ లో సత్యం ఎట్లున్నాయి అంటే మరి ఇంట్లో ఎట్లా గొడవలు ఉన్నాయో, వాళ్ళు ఇంటికొకళ్ళు అత్తారు కదా ఆడపిల్లలు మగ పిల్లలు, ఆడ గొడవ పెట్టుకుండే, ఆ గొడవ చూసే వరకల్లా జనాలకు ఇంట్లో సైతం గొడవ పెట్టుకుంటారు. మన సినిమా సైతం ఇంట్లో గొడవ పెట్టుకోవద్దు, ఇట్లా జరుపుకోవద్దు అని ఇంటింటి రామాయణం సెలెక్ట్ చేసిర్రు, వాళ్ళు చేసిర్రు. సురేష రాసింది, మన పుటీజర్ సైతం మంచోళ్ళు, బాగా మాకు అన్నం పుడ్డు గుడ్డు అన్నట్టు ప్రశాంతంగా పెట్టిర్రు. మాకు సంతోషంగా అయింది, సినిమా సైతం ఇట్ అయితే అని నేను అనుకున్నా. మళ్ళా నాన్న నేను ఏ ముచ్చట అవుతుందో అంటే అది తప్పక అవుతుంది, అది ఒక్కటి మాత్రం. మరి ఏ ముచ్చట చెప్పావు? నేను ఏ ముచ్చట చెప్పావు ఈ సినిమాకు? ఈ సినిమాకు నేను దసరా సినిమా కరీంనగర్లో చూస్తాను. మా సినిమా తీసిన పుటీజర్ ఆయన పేరేందో నాకు అనురాధ బాబు, నాకు అక్కడ కనబడితే నాకే కండ్లకు నీళ్ళు వచ్చినాయి. అరే మేము చేసిన సినిమా ఇంట్లో అయిద్దా ఇట్ అయిద్దా కాదా, దేవుడా కావాలని నేను అనుకున్నా. తప్పక ఇట్ అయింది. వాళ్ళు చేసింది సతం బాగా ఏం లేదు, అన్నదమ్ములు తోడ పుట్టిన సేట్లే గొడవ, అది ఒక్కటి బబ్బిలోళ్ళతోనే లేచిపోయింది. మనది సతం ఇంట్లో అన్న కానీ సంసారం కోడలు కొడుకు, అయ్యో ఇంటింటి మనిషికి ఒక లొల్లు ఉంటుంది ఇంట్లో గొడవ. గంగవ్వ ఒక నిజం చెప్పు, అదే మరి బిగ్ బాస్ ఇంటికి వెళ్ళావు, సొంత ఇంట్లో ఉన్నావు, ఈ రెండు ఇల్లుల్లో ఏ ఇల్లు బాగా నచ్చింది అంటే? నాకు బిగ్ బాస్ నచ్చింది, ఆడికెళ్ళి వచ్చినాక ఇల్లు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మీరేం నచ్చింది అంటున్నారు, మరి మధ్యలో మీరు ఉండలేక ఏడ్ చేసి నేను బయటకు వెళ్ళిపోతాను వచ్చారు, అది అర్థం మొత్తం కాలే. నాకు అప్పుడు టీవీ లేదు, నాకు ఫోన్లల్లో చూడలే, అది బిగ్ బాస్ అన్న తెలియలేదు. సడిల్లన 22 రోజులు ఓటర్లు ఉంచారు, ఆడికెళ్ళి కండ్లకు గంతలు కట్టిరు తీసుకుపోయింది, అది ఏం కాలే. బయటకు వచ్చే వరకు నన్ను జనాలు చూస్తే అబ్బా గింత పేరు వచ్చింది, నాకు గింత మంది ఉన్నారు, కానీ మళ్ళీ తీసుకుంటే మంచిగా అనుకున్నా. కానీ ఇక దయాభక్తి, వందేళ్ళు బతుకున్నట్టు ఎప్పుడన్నా వాళ్ళకి దయ పడితే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు పోతే ఇంకా జనానికి కమ్మి చూపిస్తాట. నేను మళ్ళీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మరి వెళ్ళటానికి నువ్వు రెడీగా ఉన్నావు? నాకు రెడీ ఉన్నా. నువ్వు నాగార్జున గారికి ఏం చెప్పు? నాగార్జున గారికి దయ పుట్టి అలా చెల్లెనలు ఒక చెల్లె అని అప్పుడు తెలియక అయింది మా అక్కనో చెల్లెనో అని, ఆయనకు నాకు ఒక సంవత్సరమే తేడా. నాగార్జున గారికి మీకు ఒక సంవత్సరమే? సంవత్సరం అన్న అంటే తమ్ముడని పిలిచిన చెప్పారు నాగార్జున గారు చెప్పారా నీకు? నాకు థియేటర్ అవతల అతను ఉంటాడు, నేను ఇవతల ఉంటా, బయట వెళ్ళినారు సైతే మంచిగా చూసుకున్నాడు నాకు. అప్పుడు నేను గెలిచేత్తు మళ్ళీ ఇల్లు తోడు బాగున్నారు నాకు, రాజ్యం బొంబాయి అక్కడి నుంచి ఉన్నారు నాకు. ఇక ఎందుకు ఫస్ట్ సీజన్లో వెళ్ళినప్పుడు ఉండలేకపోయారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్తా అంటున్నారు? అది పానం కొట్టుకుంటుంది ఇప్పుడు ఎట్లా, ఇంత జనంకు పేరు వచ్చిన ఇప్పుడు ఫాలోవర్సే నాకు 3 లక్షల షిల్లర్ ఉన్నారు మంది నా జనాలు. ఇక పోదామని అనిపిస్తుంది కానీ ఇక సగం చీర అయినా సరే ఇప్పుడైనా సరే మళ్ళీ సరే అయినా సరే ఇక బాకుంటే పోతా, బాకీ లేకపోతే ఇదే సినిమాలు చేసుకుంటా. మీరు పిలుచుకుంటే చెప్పాలి ఈసారికి నా అవకాశం వచ్చి మీరు బిగ్ బాస్కి వెళ్తే మీ ఆట ఎలా ఉంటుందంటే? నా ఆట కాదు, ఒక రాంజు చూపిస్తా, రాంజో రాంజితో చూపిస్తా, నా అత్తిపిత్తి మాటలే జనం మెచ్చుకుంటారు. నాకు బాగా కాయస్ ఉంది, ఇంకా ఆట చూపిస్తే జనాలు సైతం నేర్చుకోవాలి. ఒకళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, నేను ఈ రకం ఉన్నా ఈ ఐసుకు ఇట్లా వేస్తాను, మీరు సైతం మంచిగా చేసుకొని మనం 100 ఏళ్ళు బతికిన వాళ్ళు 50 ఏళ్ళు బతికినా సరే పేరు మంచిగా తెచ్చుకోవాలి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.